హలో ఫ్రెండ్స్ నేను ఈ అపెడా సర్టిఫికేషన్ గురించి ఈ కోర్సులు చెప్తున్నాను ఇప్పుడు అపెడా సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనము ఎటువంటి టైప్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ చేసినప్పుడు ఎటువంటి అయినా అది అక్కడ మనకి అపెడా సర్టిఫికేషన్ కంపల్సరీ కావాలి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ అప్పేడా సర్టిఫికేషన్ ఎందుకు కావాలి దానికి అవసరం ఏముంది నేను ఇక్కడ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇది మస్ట్ అన్నట్టు వితౌట్ అప్పేడా సర్టిఫికేషన్ మీ ప్రోడక్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్ కావు ప్రాబ్లం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఆబ్జెక్టివ్ ఏముంది ఇక్కడ అప్పేడా రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ అప్పేడా ప్రోడక్ట్స్ త్రూ ఆర్సీఎం సర్టిఫికేట్ హెల్ప్ దమ్ టు గ్రో దేర్ బిజినెస్ ఈ సర్టిఫికేట్ ఆర్సీఎం అంటే రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ అంటారు దీన్ని ఆర్సీఎంసీ అంటే రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ అంటే అపేడాలో మీకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ కమ్ మెంబర్షిప్ సర్టిఫికేట్ దొరుకుతుంది ఇది మీ బిజినెస్ గ్రో చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది అది ఎలా చేస్తుంది ఫైనాన్షియల్ అసిస్టెంట్ టు ఎక్స్పోర్టర్స్ హు ఆర్ మెంబర్స్ ఆఫ్ అపేడా వయ వేరియస్ స్కీమ్స్ ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ మనకి స్కీమ్స్ ఇస్తూ ఉంటుంది ఎక్స్పోర్ట్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో చాలా స్కీమ్స్ అనేవి ఇస్తూ ఉంటుంది మన ఇంపోర్ట్స్ పెంచి పెరగాలి ఎక్స్పోర్ట్ పెంచ పెరగాలని గవర్నమెంట్ కూడా ఎక్స్పో మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అయితే ఆ అసిస్టెంట్స్ కావాలన్నప్పుడు ఆ బెనిఫిట్ ఆ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కావాలన్నప్పుడు మనకి అపెడా సర్టిఫికేషన్ కావాలి అయితే మీరు ఏదైనా ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆర్సిఎంసీ సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి నెక్స్ట్ ఫిక్సింగ్ స్టాండర్డ్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఇప్పుడు మీరు ఏదైనా ప్రోడక్ట్ ఫారిన్కి పంపిస్తున్నారు ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తున్నారు అయితే దానికి ఏదైనా స్టాండర్డ్స్ ఉన్నాయా ఉండాలి కదా స్టాండర్డ్స్ ఉండాలి స్పెసిఫికేషన్స్ ఉండాలి స్టాండర్డ్స్ అంటే మీ ప్రోడక్ట్ ఏదో ఏదో క్వాలిటీ ప్రోడక్ట్ ఉన్నట్టు ఒక ముద్ర అన్నట్టు ఉండాలి దానికి ఆ స్టాండర్డ్స్ ఫిక్స్ చేయడం కోసము మన దగ్గర అపేడా సర్టిఫికేషన్ మన దగ్గర ఉంటే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన అపేడా సర్టిఫికేట్ ఉంటే దానికి ఒక ముద్ర పడినట్టు ఉంటుంది నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ డీటెయిల్స్ గురించి మన ప్రోడక్ట్ ఏముంది ఎంత ఏమో ఉంది అందులో ఎటువంటి ఐటమ్స్ ఉన్నాయి ఆ దాని గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే అక్కడ ఏమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ దానికి స్పెసిఫికేషన్స్ ఉంటాయి ఆ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ కావడానికి ఈజీగా అవుతుంది ఈజీ ఎక్స్పోర్ట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ కస్టమ్స్లో నిన్నప్పుడు కూడా ఆ ప్రోడక్ట్కి వాళ్ళ స్పెసిఫికేషన్ చూసి ఎపిడా సర్టిఫికేషన్ చూసి అప్రూవల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ క్యారింగ్ అవుట్ ఇన్స్పెక్షన్ ఫర్ ఇన్స్యూరింగ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఇన్స్పెక్షన్ జరిగిన రిపోర్ట్స్ డీటెయిల్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది కాబట్టి అది చాలా బెనిఫిట్ ఉంటుంది నెక్స్ట్ ఇంప్రూవింగ్ ప్యాకేజింగ్ అండ్ మార్కెటింగ్ ఫర్ బెటర్ ప్రోడక్ట్ ఆఫరింగ్ ఇన్ ద గ్లోబ్ మార్కెట్ ప్యాకేజింగ్ కోసం హెల్ప్ చేస్తుంది ఎప్పడా అన్ని ఐటమ్స్ గురించి మనకి ఎప్పడా నుంచి ఇన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇప్పుడు ప్యాకేజింగ్ ఎలా చేయాలి ఏ ఐటమ్ ఎలా ప్యాకేజింగ్ చేయాలి దానికి ఎలా ప్యాకిజింగ్ ప్యాకేజింగ్ చేస్తే మంచిగా ఉంటుంది దాని బాక్స్ ప్యాకేజింగ్ చేస్తే ఎన్ని హోల్స్ ఉండాలి ఎంత హోల్స్ ఉండాలి ఎంత మినిమం క్వాంటిటీ అందులో ఫిక్స్ చేయాలి ఏ బాక్స్ ఎన్ని కేజీస్ పెట్టాలి ఎలా పెట్టాలి అన్నట్టు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి అప్పడా నుంచి వస్తుంది నేను ఇంకా డీటెయిల్స్ వీడియోస్లో ఇస్తుంటాను మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ ఇంప్రూవింగ్ ప్యాకేజింగ్ నెక్స్ట్ ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ మనము ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అంటే ఫారిన్ కంట్రీస్లో మనకి ఏది డిమాండ్ ఉంది ఎటువంటి డిమాండ్ ఉంది ఏ ప్రోడక్ట్ వాళ్ళు ఎక్కువ కోరుకుంటున్నారు ఏ కంట్రీ వాళ్ళు కోరుకుంటున్నారు దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఈ అపేడా వాళ్ళ మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మనం ఒక మెంబర్గా ఉంటాం కాబట్టి అందులో మనకి బెని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ కలెక్షన్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ యూస్ఫుల్ స్టాటిక్స్ ఇప్పుడు నెక్స్ట్ కలెక్షన్ కలెక్షన్ అని పబ్లికేషన్ అంటే ప్రపంచం దేశాలలో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ప్రొడక్షన్కి సంబంధించింది కెమికల్స్ వాడటంతో సంబంధించింది లేదంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ మనకి న్యూస్ అనేది కలెక్ట్ చేసి ఆ డేటా కలెక్ట్ చేసి మనకి ఇవ్వడం ఈ అపేడా ఇవ్వడం జరుగుతుంది కండక్టింగ్ ట్రైనింగ్స్ టు ఎడ్యుకేట్ ఎక్స్పోర్టర్స్ అండ్ లేటెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ద ఇండస్ట్రీ అప్పడా ఇంకా మనకి ఏం చేస్తుంది ట్రైనింగ్స్ కండక్ట్ చేయడం ఎడ్యుకేట్ చేయడం ఇది అన్నట్టు చేస్తుంది అయితే ఇది మనకి ఈ అపేడా నుండి అగ్రికల్చర్ అండ్ అపేడా అంటే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఇది ఒక ఇండియన్ గవర్నమెంట్ది అథారిటీ ఉంది ఇక్కడ నుంచి మనకి చాలా వరకు బెనిఫిట్స్ వస్తాయి నెక్స్ట్ ఇక్కడ వాళ్ళ ఇంకా ఏముంది ఇంకటి క్యారింగ్ అవుట్ ఆఫ్ ద ఇన్స్పెక్షన్ ఆఫ్ మీట్ అండ్ మీట్ ప్రోడక్ట్స్ ఇన్ స్లాటర్ హౌసెస్ ఇప్పుడు వాళ్ళు ఇన్స్పెక్షన్స్ కూడా చేస్తారు మనం మీట్కి సంబంధించిన ఏదైనా ఐటమ్స్ మీట్ మీట్ పంపిస్తున్నామైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామంటే స్లాటర్ హైజ్ హౌజెస్ గురించి ఇన్స్పెక్షన్ చేయడం ప్రాసెసింగ్ ఆఫ్ ప్లాంట్స్ ప్లాంట్స్ మన ప్లాంట్స్ ఇప్పుడు మామిడి తోటలు కావచ్చు లేదంటే అరటి పండ్ల తోటలు కావచ్చు ఈ దీన్ని కూడా ఇన్స్పెక్షన్ చేయడం అదంతా డీటెయిల్ చేయడం ఇది అక్కడ చూస్తుంది స్టోరేజ్ పర్మిసెస్ స్టోరేజ్ పర్మిసెస్ అంటే మీ ఐటమ్స్ ఎక్కడ స్టోర్ చేస్తున్నారు దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ అపేడా చూస్తుంటుంది అంటే అపేడా అందులో కూడా మనకి హెల్ప్ చేస్తుంది కన్వీనియన్స్ ఆఫ్ ఆర్ అదర్ ప్లేసెస్ వేర్ సచ్ ప్రోడక్ట్స్ ఆర్ కెప్ట్ అవర్ హ్యాండిల్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్ష్యూరింగ్ క్వాలిటీ అంటే మీ ప్రోడక్ట్స్ ఎక్కడ పెట్టినారు ఎక్కడ ఏరియాలో పెట్టినారు దాని గురించి కూడా కంప్లీట్గా అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంప్రూవింగ్ ఆఫ్ ప్యాకేజింగ్ ఆఫ్ ద షెడ్యూల్డ్ ప్రొడక్ట్స్ అంటే ప్యాకేజింగ్ ఎలా చేస్తున్నారు ఎలా చేయాలి దానికి సంబంధించిన ఇంటర్నేషనల్ గైడెన్స్ అదంతా ప్పాడా అన్నట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటుంది ఇంప్రూవింగ్ ఆఫ్ మార్కెటింగ్ ఆఫ్ ది షెడ్యూల్ ప్రొడక్ట్స్ అవుట్ సైడ్ ఇండియా అంటే ఫారిన్ కంట్రీస్లో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు షెడ్యూల్ టైమింగ్స్ అంటే ఎప్పుడు పంపించాలి ఏ టైమ్స్లో పంపించాలి ఏ మంత్స్లో పంపించాలి అన్నట్టు ఆ ఇన్ఫర్మేషన్ కూడా అప్పడా మీకు ఇస్తుంటుంది ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది షెడ్యూల్ ప్రొడక్ట్స్ అదే సేమ్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ని ఎప్పుడు పంపించాలి దాని గురించి నెక్స్ట్ కలెక్షన్ ఆఫ్ ఇది మీకు చెప్పినాను ప్యాకింగ్ మెటీరియల్ అంతా నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఏమేమి ఐటమ్స్ మనము అపెడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అపెడా రిజిస్ట్రేషన్ మ్యాండేటెడ్ విత్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెడ్యూల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు కంపల్సరీగా మనము ఇటువంటి ప్రోడక్ట్స్ పంపించినప్పుడు మనము అపెడా రిజిస్ట్రేషన్ అన్నట్టు చేసుకోవాలి ఫ్రూట్స్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు ఇంకా ఏదైనా వెజిటేబుల్కి సంబంధించిన వేరే ప్రోడక్ట్స్ కావచ్చు ఫ్రూట్స్కి సంబంధించిన వేరే ప్రోడక్ట్స్ కావచ్చు మీట్ కావచ్చు లేదంటే మీట్కి సంబంధించిన వేరే ప్రోడక్ట్స్ కావచ్చు పోల్ట్రీ ఇంకా పోల్ట్రీకి సంబంధించిన వేరే ఏదైనా ప్రోడక్ట్స్ కావచ్చు డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు డైరీకి సంబంధించిన తయారైన ప్రోడక్ట్స్ కావచ్చు లేకుంటే తయారు కాకముందు ఉన్న ప్రోడక్ట్స్ కావచ్చు డైరీలో చాలా రకరకాల ప్రోడక్ట్స్ ఉంటాయి కొంతమంది జస్ట్ పాలే అమ్మేస్తారు కొంతమంది దానిలో మిగతా తీసు అదంతా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తయారు చేసి కూడా పంపిస్తారు కన్ఫెక్షనరీస్ బిస్కెట్స్ అండ్ బేకరీ ప్రోడక్ట్స్ ఇవి కూడా ఉంటాయి బేకరీస్ కావచ్చు కన్ఫెక్షనరీస్ కావచ్చు ఇటువంటి ఐటమ్స్ అది కూడా తయారు దానికి కూడా అపెడైజ్ సర్టిఫికేషన్స్ మనకు కావాలి హనీ హనీ అంటే మనకి తెలిసిందే ఇది హనీ అంటే హనీ జాగిరి మన బెల్లం బెల్లము మరియు ఇంకా షుగర్ ప్రోడక్ట్స్ ఏమన్నా ఉంటే దానికి కూడా మనకి తీయచ్చు లేదంటే కోకోనట్ ప్రోడక్ట్స్ కావచ్చు కోకో కో కోకోకోనిట్స్ ప్రోడక్ట్స్ చాక్లెట్స్ చాక్లెట్స్ ఏమన్నా ఉంటే అది కూడా దీన్ని కూడా మనము అప్పడాస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆల్కహాలిక్ అండ్ నాన్ ఆల్కహాలిక్ బ్రివేజెస్ ఆల్కహాల్స్ ఏమైనా ఉంటే అది దాని కూడా చేసుకోవాలి నెక్స్ట్ సీరియల్స్ అండ్ సీరియల్ ప్రొడక్ట్స్ మనకి దాళ్ళు పసుపులు అవి అవి అన్నీ ఉంటాయి కదా మనకి స్పైసెస్ కావచ్చు లేదంటే ఇంకా మనకి తినే పప్పులు అవి అన్నీ ఉంటాయి కదా దాన్ని దాని గురించి కూడా ఎప్పడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నెక్స్ట్ గ్రౌండ్ నట్స్ కావచ్చు పీనట్స్ కావచ్చు వాల్నట్స్ కావచ్చు పికల్స్ కావచ్చు ఇప్పుడు పికల్స్ కోసం చాలామంది ఇప్పుడు ఆ పికల్స్ ఇది చేయాలనుకుంటారు చూస్తుంటారు దానికోసం కూడా ఆ పికల్స్ కూడా చేయొచ్చు అప్పడ రిజిస్ట్రేషన్ చేయాలి పాపడ్స్ కావచ్చు చట్నీస్ కావచ్చు గౌరగామ్ ఇవన్నీ మరి ఫోరికల్చర్ అండ్ ఫోరికల్చర్ ప్రోడక్ట్స్ హర్బల్ అండ్ మెడిసినల్ ఎటువంటి టైప్ ఆఫ్ తినే ఆహారాలు ఉన్నాయో దాని గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంటే మనకి సర్టిఫికేషన్ అన్నట్టు తయారు చేసుకోవాలి అప్పడాలు నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూసినట్టయితే ఎలా తయారు చేయాలి దీనికి ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ చెప్తున్నాను ఇప్పుడు మనకి ఇది ఆన్లైన్లో మనము ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఫర్ ఆన్లైన్ అప్లై రిజిస్ట్రేషన్ రిక్వైర్ డాక్యుమెంటేషన్ మనకి డాక్యుమెంటేషన్ ఏమేమి కావాలి ఆన్లైన్లో మనము చేసుకునేటప్పుడు దీనికి మనకి ఏం కావాలంటే ఫస్ట్ సెల్ఫ్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కార్డ్ ఇష్యూడ్ బై డిజిఎఫ్టీ ఐఈసి కోడ్ అన్నట్టు కంపల్సరీ ఫస్ట్ కావాలి నెక్స్ట్ బ్యాంక్ సర్టిఫికేట్ డ్యూలీ సైన్ బై ద అథారిటీస్ బ్యాంక్ నుంచి వచ్చే సర్టిఫికేట్స్ అది మనకి కావాలి ఏంటంటే మన అకౌంట్ కావచ్చు కంపెనీ ఫామ్ కంపెనీ అకౌంట్ అక్కడ ఉంటుంది కదా బ్యాంక్ అకౌంట్ అది మనకు ఉండాలి క్యాన్సల్ చెక్ ఒకటి ఇవ్వాలి వాళ్ళకి బ్యాంక్తో ఉన్నది క్యాన్సల్ చెక్ ఒకటి మనకి ఇవ్వాలి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ అది కూడా మనం ఇవ్వాలి నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ఆన్లైన్ అక్కడ రిజిస్ట్రేషన్ బెనిఫిట్స్ ఏమేముంది నేను ఇంతకుముందు చెప్పినాను మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఉంది ఇది ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇట్స్ ఇట్స్ అ వన్ టైం రిజిస్ట్రేషన్ ఒక్కో ప్రోడక్ట్కి వన్ టైం మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇట్ ఎనేబుల్స్ రిజిస్టర్డ్ ఎక్స్పోర్టర్ టు అప్లై ఫార్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ స్కీమ్స్ ఏదైనా మీరు అప్లై చేసుకోవచ్చు ఎక్స్పోర్ట్కి సంబంధించిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అవి దొరుకుతాయి మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అదంతా మీకు చెప్పినాను అయితే ఇది మీరు ఎక్కడ తయారు చేసుకుంటారు అపేడా డాట్ గో డాట్ ఇన్ అని వెబ్సైట్ ఉంది అపేడా డాట్ గో డాట్ ఇన్లో వెళ్ళేసి మీరు ఈ మా రిజిస్ట్రేషన్ మెంబర్షిప్ సర్టిఫికేట్ మీరు తయారు చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత దానితోని మీరు ఎక్స్పోర్ట్ అనేది చేయొచ్చు ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది దాన్ని అగ్రిస్చర్ అండ్ ప్రాసెస్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇలా సర్టిఫికేట్ అనేది ఉంటుంది ఈ సర్టిఫికేట్ మీ కంపెనీ పేరు ఉంటుంది ఇక్కడ మీ ఐసి కోడ్ ఉంటుంది అంతా డీటెయిల్స్ ఉంటుంది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అంట ఉంటుంది కాబట్టి ఇలా మీ ఉంటుంది సర్టిఫికేట్ అయితే ఈ అపేడా సర్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే దీంతో ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వీడియో కోర్స్లో నేను మీకు ఇంకా డీటెయిల్ వివరంగా దీని గురించి స్పైసెస్ గురించి చెప్పబోతున్నాను అయితే ఈ అప్పడ స్పైసెస్ కావచ్చు లేదంటే ఇంకా వేరే వేరే ఐటమ్స్ గురించి నేను చెప్తాను ఈ అన్ని ఐటమ్స్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో దీనికి సంబంధించింది ఎలా ఎలా దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి మరియు ప్యాకేజింగ్స్ ఎలా ఉంటాయి అన్ని ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ